లిక్కర్ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని లిక్కర్ వాళ్లే తయారు చేస్తున్నారు. తీసుకొచ్చేది వాళ్లే, సప్లై చేసేది వాళ్లే, షాప్లో ఉండేది కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్లే. ఎన్ని కేసెస్ తయారవుతున్నాయి, ఎన్ని కేసెస్ షాపులకు వస్తున్నాయి, ఎంత కేసు డబ్బులు జమ అవుతున్నాయి. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కోట్లు డంప్ చేశాడు. ఏ లిక్కర్ డబ్బు, శాండ్ డబ్బు 2000 నోట్లలో పెట్టాడు. ఇందులో 2000 నోట్లు రద్దయినాయి. ఆ 2000 నోట్లని వాళ్ళు లిక్కర్ షాపుల్లో మారుస్తున్నారు. 110 మంది 120 మంది సామాన్యుడు 2000 నోట్ ఇచ్చి లిక్కర్ కొన్నట్టుగా చూపించి దగ్గర దగ్గర 3 లక్షలు ఒక్కొక్క షాపులో 2000 నోట్లు డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోతున్నాయి. ఆ 3 లక్షలు ఆ షాప్ పరిధిలో మళ్ళీ 500 నోట్లు వచ్చేస్తున్నాయి. బ్యాంకు వాళ్ళు నోరు తెరవట్లా, సామాన్యుడి దగ్గర నోట్ లేదు. 4 ఏళ్లలో మనం ఎవరో 2000 నోట్ చూడలా, కానీ ఒక సామాన్యుడు తాగే లిక్కర్ సీసా దగ్గర 2000 నోట్ ఎలా వస్తుంది? కంప్లీట్ వెళ్ళ డబ్బులే కొన్ని 1000 కోట్లు మార్చేశారు ఈ 4 రోజులు. కొన్ని 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ సంబంధించిన డబ్బులు, శాండ్, వైను, మైను, సెంటు పట్ట, ఇళ్ల మెరక మొత్తం దగ్గర దగ్గర 1 లక్ష కోట్లు పైగా వీటిలోనే దోపిడీ ఉంది. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఒక కేబినెట్ మంత్రిని జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద అసలు ఏ విధంగా ఎట్లా దోపిడీ చేశారనేది ఇది ఒక R&D కేసు అవుతుంది, ఒక రీసెర్చ్ చేసే కేసు అవుతుంది, ఒక టెస్టిమోనియల్ అవుతుంది, ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. ఏ యూనివర్సిటీ పరిధిలో కూడా దేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆలోచన చేయలే, అంటే ఇటువంటి వాళ్ళు వస్తారు, వ్యవస్థలను ఇట్లా అపహాస్యం చేస్తారు. అతనేంటి వాళ్ళ, నా మీద 16 CBI కేసులు ఉన్నాయి, 6-7 ED కేసులు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళే పని లేదు కాబట్టి నాకు 43000 కోట్లు జప్తు చేశారు, 1 లక్ష కోట్ల దోపిడీ ఆరోపణలు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నాను, నాకు అధికారం ఇచ్చారు, నాకు 151 సీట్లు వచ్చినాయి, నాకు 22 మంది ఎంపీలు వచ్చారు, ప్రతి ఆఫీసర్ వచ్చి నాకు సెల్యూట్ కొడుతున్నాడు, వీళ్ళే కదా నన్ను జైల్లో పెట్టిందని ఐఏఎస్ ఐపీఎస్లో కొంతమంది బలహీనమైన వ్యక్తులు ఎవరైతే పోస్టింగ్లు కక్కుర్తిపడతారో అటువంటి వ్యక్తుల్ని చుట్టూ పెట్టుకొని వ్యవస్థలను అపహాస్యం చేస్తూ సిఐడి లాంటి సంస్థలను పెట్టుకొని ఆ సిఐడి పోలీసులను అడ్డం పెట్టుకొని యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేస్తే TV5 నాయుడు గారిని రమ్మన్నాడు, TV5 మూర్తి గారిని రమ్మన్నాడు, రామోజీరావు గారి దగ్గరికి వెళ్తున్నాడు, శైలజకరణ్ గారి దగ్గరికి వెళ్తున్నాడు, ఏదో ఒక విధంగా బురద్జల్లాలి, అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి. పైచాచికానందం ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో, ఎవరైతే నన్ను ఎత్తి చూపించారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను అపహాస్యం చేస్తూ, చూసారా నన్నే జైల్లో పెట్టారు, నేనే ఇన్ని కేసుల్లో ఉన్నా, 1000 కోట్లు దోపిడీ అయింది, ఏం చేయగలిగారు నన్ను, ఇదే వ్యవస్థ, ఈ చట్టం ఏంటి, ఈ వ్యవస్థలేంటి, అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఏ మీటింగ్ అనాలని, చిన్నపిల్లల మీటింగ్ ఏది, అమ్మఒడు లేకపోతే పిల్లలకు పుస్తకాలు ఇచ్చే విద్యాదీవెనో విద్యావస్తు ఎవరిని తిడతాడు? ఈనాడు రామోజీరావు గారు, ఈటీవీ, TV5 నాయుడు గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పి మంచి ఏమన్నా ఉందా? అతను పెట్టే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా చాలా స్పష్టంగా ప్రతిపక్షాలు తిట్టడానికి, ప్రతిపక్షాల మీద బురద్జల్లడానికి, మీడియా మీద బురద్జల్లడానికి ప్రత్యేక, ఇంతవరకు ఏ సీఎం కూడా ఈ 71 సంవత్సరాల్లో ఈ 4 ఏళ్ళు తీసేయండి, ఏ సీఎం కూడా ఈ విధంగా పిల్లల